రాబోతున్న కార్యక్రమానికి ముందుగానే మనము ఏర్పాటు చేసుకొని మామూలుగా ప్రతి సంవత్సరం కూడా జూలై 8న మనం రైతు దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మరి అందుకు ముందుగానే ముందస్తుగానే మరి జూన్ మాసం నుంచే ఎందుకంటే రైతులకి ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రీచ్ చేసిన మన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ పద్మావతి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ముఖ్యంగా సర్పంచ్ గారికి ఏసీయూపీ గారికి అగ్రికల్చర్ జేడీ గారికి డిపార్ట్మెంట్ వారికి ఆర్డీఓ గారికి పాత్రికేయ మిత్రులకి అందరికన్నా ముఖ్యంగా మరి ఈరోజు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్న ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తున్న రైతు సోదరులకి సోదరి మండలకు అందరికీ కూడా మరి మీకు ఇప్పుడే మీ ఖాతాల్లోకి ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించిన మొదట విడత రైతు భరోసా డబ్బులు ఏదైతే మీ ఖాతాకి నేరుగా జమ అవుతుందో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడే చూసాం మనం గౌరవ ముఖ్యమంత్రి వర్గ గారు పత్తికొండ కర్నూలు జిల్లా నుంచి మరి ఏ విధంగా ఆయన అందరికీ కూడా రైతులకి ఆహ్వాత కలిగిన రైతులందరికీ కూడా మరి ముందస్తు పెట్టుబడి కోసం అని చెప్పని అందరికీ తెలుసు పిఎం కిసాన్ వై ఇచ్చే డబ్బులు సరిపోవటం లేదు అని చెప్పని ఏదైతే 7,500 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుందో రైతులకు అది సరిపోదు రైతులకు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం అయిన వెంటనే రైతుల కోసం ఈ అమౌంట్ సరిపోదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇంకొక 6,000 ప్రతి విడత వేసుకొని ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 6,000 వేస్తూ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఖాతాకి 13,500 రూపాయలు రైతు భరోసా కింద మరి వాళ్ళ ఖాతాకి జమ పడుతూ వస్తూ ఉంది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా మొదట ఇన్స్టాల్మెంట్ కింద మరి ఈరోజు అమౌంట్ రిలీజ్ అవుతా ఉంది రైతులకు అందరికీ కూడా. ఈ ఎంటైర్ అమౌంటే కాకుండా మరి గతంలో మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు మరి అనంతపురంలో కూడా ఫ్లడ్స్ని చూడడం జరిగింది. ఇంత భారీ వర్షం అనేది ఎప్పుడు కూడా చూడలేదు రాయలసీమ ఏరియాలో. మరి అలాంటి ఒక భారీ వర్షాలకు సంబంధించి కానీ అన్సీజనల్ రెయిన్స్ దానికి సంబంధించి ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ నార్మల సింగర్మల అంతా కూడా మరి గత 5 మాసాల ముందర హెయిల్ స్టార్మ్స్ వడగళ్ళ వాన పడి ఫొటోస్ కూడా కొంత రైతు స్పందన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మాకు కూడా చూపించారు. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా రైతులకి డబ్బులు ఇవ్వడం దాని ఇక్కడున్న మిల్లర్స్ దగ్గరే మనం దాన్ని మిల్లింగ్ చేసుకున్న తర్వాత నాణ్యత అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆ సీడ్ని మళ్ళీ మనం ఆర్బీకేఎస్లో పొజిషన్ చేసుకొని రైతులకు అందుబాటులో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వం రైతుల కోసం ముఖ్యంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ భగవంతుడి దయవల్ల మరి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా వర్షాలు అనేది ఎక్కడ కూడా మనకి కరువు అనేది లేదు. సో వర్షాలు ఇంకా అధికంగా పడుతున్నాయి చూస్తున్నాం మనం. అది కూడా సోర్సెస్ అన్నీ కూడా ట్యాంక్స్ అన్నీ కూడా వాటర్ ఉంది. సింగన్మల చెరువు మరువు ఇంకా పారుతుంది. పీక్ సమ్మర్లో సింగన్మల చెరువు మరువు ఇంకా పారుతుందంటే నాకే ఆశ్చర్యం వేసి ఒకప్పుడు అందులో చేపలు వదలాలంటే మేము నీళ్ళు ముందస్తు పెట్టుకొని చేపలు వదిలేవాళ్ళం ఆ రోజు సీజన్ అప్పుడు. సో అలాంటి సందర్భాల నుంచి రైతులు ఈరోజు మరి ప్రభుత్వం కూడా మీకు ఎలా అనుకూలిస్తుందో ప్రకృతి కూడా అదేవిధంగా మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాలు అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ముగించే ముందు ఒక చిన్న మాట రైతులందరికీ కూడా. ఇప్పుడు నేను ఉదయం కార్యక్రమం కూడా అక్కడ ఈరోజు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మన కార్డు హోల్డర్స్ అందరికీ కూడా తెల్ల కార్డు హోల్డర్స్ అయితే వివిధ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో మాకు బియ్యం వద్దు, మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు లేదా మాకు ఇతర సమస్యలు ఉన్నాయి, మాకు రాగులు కావాలి, మేము రాగి ముద్ద కానీ ఈ ఏరియా అంతా కూడా రాగి ముద్ద అవన్నీ కూడా మనము చేసుకొని తినడం కూడా చూస్తుంటాం కాబట్టి మాకు బియ్యం వదులు రాగి కావాలి అని చెప్పని అడిగే ప్రతి ఒక్క కార్డు హోల్డర్ కూడా ఈరోజు ప్రభుత్వం రాగి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ సివిల్ సప్లైస్ మనకి అరుణ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఇక్కడే లాంఛనంగా అనంతపురంలో ప్రారంభమైంది. నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే రైతులకి ముఖ్యంగా ఇప్పుడు విస్తీర్ణం చూస్తే జిల్లాలో మనకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాగి విస్తీర్ణం క్రమేణా చాలా తగ్గిపోయింది. చిరుధాన్యాలు అనేది మనం మర్చిపోయాం,
చిరుధాన్యాలు తినడం మర్చిపోయాం, పండించడం మర్చిపోయాం. అంటే అది రైతుల తప్పు కాదు, ఎందుకంటే మార్కెట్ లేదు, కొనేవాళ్ళు లేరు. ఏదో కొంత పండించుకొని మా ఇంటి వరకే పెట్టుకుంటాం తప్ప పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి మేము కొనటం లేదు, అది మేము పండించడం లేదు, అందులో వాస్తవం. సో ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యం గురించి, ముఖ్యంగా మహిళలు ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటే ఇంకా కూడా ఐరన్ శాతం, హిమోగ్లోబిన్ లెవెల్స్ లేక అనీమిక్ రక్తహీనతతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు రైతులకి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందేసి ఎవరైతే ఈ చిరుధాన్యాలు పండిస్తారో వాళ్ళకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర ప్రకటిస్తూ వాళ్ళు ఏదైతే